हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल तन्यार्ट गाइड। सो इवाल्टि ई वीडियोलो अग्री ए सेट गुरिंची, अग्री इंजीनियरिंग सेट गुरिंची अयिते चेप्तुन्नानु। सो ई वीडियो अयिते चाला 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 इंपार्टेंट, एक्कड कूडा स्किप अयिते चेयकंडि। एंदुकंटे एक्कुव मंदि अग्रिकल्चर स्ट्रीम गुरिंची गानि ई अग्रिकल्चर कोर्सेस गुरिंची अवेर्नेस अयिते लेदु। सो जनरल गा एप्पुडु तीसुकुने रेग्युलर कोर्सेस चाला मंदि तीसुकुंटू उंटारु, लैक इंजीनियरिंग गानि पॉलिसेट लो कूडा इंजीनियरिंग स्ट्रीम्स तीसुकोवडम अला। सो ई అగ్రిసెట్ అంటే ఏంటి, అసలు ఈ అగ్రిసెట్ కి సంబంధించిన కాంపిటీషన్ ఎలా ఉంటుంది, దీన్ని ఒకవేళ చేస్తే మనకి గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన స్కోప్ ఉంటుందా లేదా అనేది ఇక ఈ వీడియోలో అయితే చూద్దాం। సో ముందుగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దీన్ని PJTASU అని కూడా అంటారు। సో ఇది వ్యాపార డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। అయితే ఈ అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ ఎవరు రాస్తారంటే డిప్లొమా 2 ఇయర్స్ చేస్తారు కదా, మనకి ఇప్పుడు పాలిసెట్లో ఇంజనీరింగ్కి సంబంధించిన స్ట్రీమ్స్ ఎలా అయితే ఉన్నాయో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఉంటుంది। అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఎవరైతే చేశారో 2 ఇయర్స్ కోర్సు కానీ 3 ఇయర్స్ కోర్సు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అగ్రిసెట్ రాయడానికి అగ్రి ఇంజనీరింగ్కి ఎలిజిబుల్। సో నార్మల్గా మనము డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా। సో వయసు వచ్చేసరికి వీళ్ళకి December 31 నాటికి జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 17 నుండి 22 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 17 నుండి 26 ఏళ్ళలోపు ఉన్నా కూడా సరిపోతుంది। అండ్ ఆల్సో దీనికి ఇదైతే ఏజ్ లిమిట్, ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది। నెక్స్ట్ వచ్చేసరికి మనకి అగ్రి ఇంజనీరింగ్ సెట్కి కూడా, ఈ అగ్రి ఇంజనీరింగ్ సెట్ చేయాలి అంటే సేమ్ PJTASU ద్వారానే రాస్తారు ఎగ్జామినేషన్, మీరు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవాలి। సో దీంట్లో మనకి సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంది, సీట్లు మాత్రం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో 8 మాత్రమే ఉన్నాయి మీరు బాగా గమనిస్తే। సో ఒక 8 సీట్ల కోసం ఒక రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్, అంటే 8 సీట్ల కోసం ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీరు ఊహించుకోండి। నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది, టెస్టులో మొత్తం 100 ఉంటాయి, 100 చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు। అభ్యర్థులు డిప్లొమా ఎంచుకున్న విభాగంలోని ఏదైతే ఉంటుందో మీరు దాన్ని బేస్ చేసుకునే మీకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది, అగ్రికల్చర్కి సంబంధించింది, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఓకే మీ సిలబస్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది। సో మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు కానీ జనరల్ స్టడీస్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ రిలేటెడ్ అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది। అండ్ ఇంజనీరింగ్ సెట్ ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు, మిగిలింది మాత్రం ఆంగ్ల మాధ్యమంలో తెలుగు మాధ్యమంలో రెండింటిలలో అయితే నిర్వహిస్తారు। సో ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 700 అయితే ఉంటుంది। అండ్ నెక్స్ట్ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ September 25 నుంచి అయితే ఉంటుంది, అండ్ ఆల్సో సో దీనికి చివరి తేదీ అప్లై చేసుకోవడానికి September 7, అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్। అగ్రిసెట్ 2022 అగ్రి ఇంజనీరింగ్ సెట్కి సంబంధించి September 30 రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది, అండ్ వీటికి సంబంధించిన కీ పేపర్ October 1 and 2 విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది। అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ www.pjtsau.edu.education.in వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి। సో ఇది దీని నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు నేను అగ్రికల్చర్కి సంబంధించిన స్కోప్ గురించి అయితే చెప్తాను, చాలామంది రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే చేస్తారు, అగ్రికల్చర్ చాలా తక్కువ మంది చేస్తారు, బట్ ఈవెన్ దో చాలా తక్కువ మంది ఉన్నా కూడా దీనికి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే మనకి పాలిసెట్ చేసిన వాళ్ళకి ఈ సెట్ ఎగ్జామినేషన్ అంటే రాస్తారు కదా, సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే తక్కువ సీట్స్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు వీళ్ళకి కూడా అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎంటర్ చేసిన వాళ్ళకి ఎంటర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే ఈ మన కోర్సెస్ ఉన్నాయో అగ్రికల్చర్కి సంబంధించిన బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అవన్నీ కోర్సెస్కి వీళ్ళు ఎంటర్ అవుతారన్నమాట, అంటే డిప్లొమా చేసి ఈ కోర్స్కి ఎంటర్ అవుతారు కాబట్టి తక్కువ సీట్లు ఉంటాయి, అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి అయితే 8 సీట్లు, ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్కి అయితే ఒక 40-60 సీట్స్ మాత్రమే ఉంటాయి, 40-60 సీట్స్కి ఒక 20,000 మంది 40,000 మంది అప్లై అయితే చేసుకుంటారు। సో ఇట్లా ఉంటుంది అన్నమాట కాంపిటీషన్, మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి। అండ్ ఆల్సో మన తెలంగాణ స్టేట్లో అయితే వ్యవసాయ శాఖకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు, మొన్న రీసెంట్గా AEO నోటిఫికేషన్ అయితే వేశారు కదా, సో ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, దాంట్లో ఏంటంటే డిప్లొమా స్టూడెంట్సే మరి ఇంకా ఎలిజిబుల్, మంచి ఆపర్చునిటీ, కాకపోతే ఏంటి అంటే ఇది చిన్న ఏజ్లో జాబ్ కొట్టుకోవడానికి ఇది బాగుంటుంది ఈ జాబ్,
కాకపోతే చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు కష్టపడి ఇష్టపడి కష్టంతో కాకుండా ఇష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని మంచి మెరిట్ తీసుకొచ్చుకుంటేనైతే మీకు తొందరగా చిన్న ఏజ్లోనే జాబ్ వచ్చే స్కోప్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో గివప్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఈ స్ట్రీమ్ ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. ఫస్ట్ థింగ్, ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా ఏదో చదివామంటే చదివామన్నట్టు మీరు ఫస్ట్ ఇయర్లో అంటే డిప్లొమాలో జాయిన్ అయినప్పటి నుంచే మీరు ఏవో పేపర్స్ సాల్వ్ చేయడం కానీ మీ సిలబస్ చదువుతూ పాటు వాటికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడం అట్లాంటిది చేశారనుకోండి, మీకు డెఫినెట్లీ జాబ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా పేపర్ ఎట్లా అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, మీరు ఎట్లా సాల్వ్ చేయాలి, రిపీటెడ్గా ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మీకు డెఫినెట్గా డిప్లొమా తోటే జాబ్ ఉంటుంది. అది కూడా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళకి, మళ్ళీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ అట్లా అయితే ఉంటాయి. కాకపోతే ఇంకా ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే అగ్రికల్చర్ డిప్లొమాకి చాలా చాలా గవర్నమెంట్ జాబ్కి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. మొన్న రీసెంట్గా అయితే 700 పోస్టులు రిలీజ్ కూడా చేశారు. సో అదన్నమాట ఈ అగ్రికల్చర్కి సంబంధించిన అప్డేట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆ ప్లేలిస్ట్ మీరు ఇంకా కనుక చూడలేదు అంటే ఆ ప్లేలిస్ట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.